వెల్కమ్ టు టీవీ తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ శాతం అంటే దాదాపుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే కాంగ్రెస్లో చేరే విధంగా కనిపిస్తూ ఉంది దీని గురించి మాట్లాడడానికి మనసులోకి వచ్చారు రాజకీయ విశ్లేషకులు దాసరి విజయంగా గారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయ గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటండి బీఆర్ఎస్ ఇప్పుడు మొన్నటిదాకా వస్తు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు అనేది అనుకున్నాం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న టైంలో ఎందుకు ఈ విధమైనటువంటి పావులు కదుపుతుందని అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం పావులు కాదు ఇక్కడ వీళ్ళు ఉండలేకపోతున్నారు వీళ్ళకి ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఏంటి వీళ్ళకి ముప్పై తొమ్మిది వచ్చాయండి లాస్ నందిత గారు చనిపోవడం వల్ల కంటోన్మెంట్లో మళ్ళీ బైపోల్ వస్తే కాంగ్రెస్కి వెళ్ళింది ముప్పై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఎనిమిదిలో ఒక ఇరవై రెండు ఇరవై ఐదు మంది కాంగ్రెస్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడే పదమూడు మందితో వీళ్ళు పెద్ద ఒరిగేదే ఉండదు ఇక్కడికి సో ఇంకా విలీనం అంతే నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు పన్నెండు మంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కానీ ఆ పన్నెండు మంది కాంగ్రెస్ లోకే వెళ్ళడానికి రెడీ ఉన్నారనేది లేదు యాక్చువల్ గా ఫస్ట్ ఏమనుకున్నారంటే మల్లారెడ్డికి ఆ కలిసినప్పుడు ఈటలు ఉన్నాడు మనోడు ఉన్నాడు కదా మనం కూడా బీజేపీకి వెళ్ళొచ్చులే అనిపించింది తర్వాత ఇటు పక్కన టీడీపీ గెలిచేసరికి అరే వాళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ బలోపేతం అయ్యే ఛాన్స్ ఉంటది కదా రాజకీయ భవిష్యత్తు కూడా ఇట్లా చేయవచ్చు కదా అని చాలా మంచి అవకాశాలు నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్కి ఏమనిపించింది అంతే ఇంకో దురాలోచన వైసీపీ మళ్ళీ ఇక్కడికి కూడా వస్తే మరి ఇద్దరం పొత్తు పెట్టుకుందాం మనం టీడీపీతో కొట్లాడదాం అని చెప్పేసి అనుకున్నాడు వైసీపీతో ఇక్కడికి వచ్చి వైసీపీతో పొత్తు టీడీపీతో కొట్లాడట మళ్ళీ ఏపీ ఫైటే కదా అవును మళ్ళీ ఈయన చేరాడు అంతే మళ్ళీ ఏపీ ఫైటే ఆ విధంగా చేద్దాం నాకు ఇక్కడ బాబా బలం ఉంది నువ్వు అక్కడ ఓడిపోయినా ఇక్కడ బాబు మీద గెలవచ్చు ఇక్కడ మాత్రం బాబుకి చాలా వ్యతిరేకం ఉంది అలా ఏదో చెప్పుకొచ్చాడు సరే ఇక వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఈ జంపింగ్ జపాంగ్ల గురించి మాట్లాడుకుంటే అందరూ కాంగ్రెస్లోకే వెళ్ళాలని లేదు కానీ మొన్నటిదాకా రేవంత్ని బాగా తిట్టినోళ్ళే వీళ్ళంతా అలా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పండిగలు ఇస్తే ఆయన ఎందుకు కూరుకుంటాడు ఇంకో దిక్కి వెళ్ళాలి అలా అని బీ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఆయన వల్ల వీళ్ళు బీజేపీని కూడా బాదిట్టారు సో అటు మూడో పోలేని పరిస్థితి మూడో తలకాయ లేదు మూడో తలకాయ లేదు అనేది టీడీపీకి పట్టు ఎందుకంటే అక్కడ మూడో తలకాయ లేదు మనమే వెళ్ళాలి మనం వెళ్తే మనం ఆ మూడో తలకాయ అవుతాం మళ్ళీ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు కొద్దో గొప్ప బలం అయిపోతాం అట్లాగే కాంగ్రెస్ గతంలో పదకొండు పన్నెండుతోని ఇరవై రెండుతోని ఎక్కడికి వెళ్ళింది నెక్స్ట్ మనం కూడా అలా వస్తామేమో ఆ విధంగా వీళ్ళు పావులు కలుపుతూ ఉంటే అండ్ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళెవరు ఇప్పుడు మెదక్ నుంచి ఒక ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా వెళ్తుంది అని అనుకున్నారు కాకపోతే ఒకవేళ పద్మ వెళ్ళింది అనుకుంటే మొన్న వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు కొండా సురేఖతో అవును వెళ్ళే అవకాశం లేదు ఉండదు కదా ఇంకెవరైనా ఇంకా తలసాని గారి గురించి మాట్లాడుకుంటే ఆయన అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాడు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గారు అంటారు మళ్ళీ టీడీపీ ఇక్కడికి వస్తే ఆయన ఏదన్నా కొంచెం కీలకంగా పార్టీని నడిపిస్తే మళ్ళీ మల్లారెడ్డిని చేర్చుకొని వాళ్ళందరూ కూడా ఒక ఉండవచ్చు కోర్స్ అధ్యక్ష పదవి ఇద్దరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ ఎంతసేపు భుజగింపులు అయితే ఇప్పుడు ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏంటంటే ఎంత కళ్ళు మూసుకొని తెరిచినప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అనేసి ఒక నువ్వు జైల్లో ఉంటావు కదా ఇంకెప్పుడు వస్తావు ఎప్పుడు వెళ్తావు ప్రపంచాన్ని ఎప్పుడు మళ్ళీ నువ్వు అన్ని చేస్తావు నీ పార్టీ వెళ్ళిపోతుంది నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ ని అధ్యక్షుడి చేస్తావు ఇంకో బీసీఐని అధ్యక్షుడిని చేస్తావు సేమ్ మన జయలలిత దగ్గర నుంచి పార్టీ ఎలాగైతే పోయిందో అలాగే నీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు మళ్ళీ నీకు ఇవ్వరు ఒక రకంగా అలా అలా అయిపోతుంది అంతే ఇంకది నీకు సంబంధం లేకుండా పార్టీ సర్వనాశనం అయితే అవుద్ది ఇంకో బీసీ నేత అంటే అందరూ గంగూల కమలాకర్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారేమో అనుకుంటున్నారు ఆయన బీజేపీకి వెళ్దాం రివ్యూ ఒక వార్త ఆయన BJP వైపే చూస్తున్నాడు ఆయన కూడా అటే ఉన్నాడు ఏం లేదు ఈ అంటే బుజ్జగింపు చర్యలో భాగంగా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాడు ఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా బుజ్జగింపే అనుకుంటానండి అక్కడ నుంచి వచ్చిన నా నుంచి బోడా అనుకున్నడేమో అంతే కదా మేబీ అందుకే ఆయన అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాడు సో ఆయన దగ్గర ఉన్న ఎవరికి కూడా ఒక్కరికి కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న హరీష్ రావు కూడా గ్యారెంటీ లేదు ఇంకా వీళ్ళ ఫ్యా ఎవరికి ఏది లేదు అండ్ ఇప్పుడు వీళ్ళు కనుక ఒక డ్రామా ఆడితే జనాల్లో నువ్వు రాలేదు ములాఖత కాబట్టి నేను ఇంకెప్పుడు మీ గడప ఒక్కనో మీకు నాకు ఒకటి అని కవిత ఒక డ్రామా ఆడి బీజేపీలో చేరింది అనుకోండి అదొక వింత డ్రామానే అని తెలిసిపోతుంది అందరికి అదొక వింత అయ్యే ఛాన్స్ ఉంది ఎలా అయితే మనకి ఇప్పటికీ పురంధరేశ్వరి గారు వాళ్ళ ఆయన వేరే వేరే పార్టీలలో ఉన్నారు సొంత భార్య భర్తలు మళ్ళీ ఒక ఇంట్లోనే ఉంటారు అదొక వింత కదా వైఎస్ జగన్ ఇంట్లో కూడా అదంటే ఇక రచ్చకెక్కిన గొడవ కాబట్టి ఏమనలేము కొన్ని కొన్ని వింతలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇది కూడా ఒక వింత అనుకోవచ్చు ఆమె కూడా బీజేపీలో చేరితే చేరొచ్చు కేసులన్నీ కొట్టించుకుందామని చెప్పేసి ఓవరాల్ గా అయితే బీఆర్ఎస్కి నేను ఎలక్షన్ ముందు చెప్పా ఏంటి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఉన్నోళ్ళు కూడా పోతారు మళ్ళీ జీరో ఈయన వీళ్ళ అబ్బాయి తప్ప ఎవ్వరు మిగలరు వాళ్ళ అమ్మాయి మిగిలిన ఒకటే మిగిలిపోయిన ఒకటే ఎందుకంటే ఆమె ఏమి రాజకీయాల్లో పెద్ద కీలకం కాదు ఏమీ కాదు అవును హరీష్ రావు గారు కూడా ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళ ఇష్టం ఓకే ఇది అండి తాజాగా బీఆర్ఎస్ యొక్క పరిస్థితి దాని గురించి విజ్ఞాన్ గారు విశ్లేషించారు కదా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ